Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుతో బీజేపీ బేరం, కేసీఆర్కు అందివచ్చిన వేరం. ఒక్కో ఎన్నికకు ఒక్కో పార్టీతో జత కట్టడం చంద్రబాబుకే చెల్లింది. చంద్రబాబుల రాజకీయ రంగులు మార్చడంలో ఆయనకు మరెవరూ సాటిరారు. అయితే 4 దశాబ్దాలుగా చంద్రబాబు అవకాశవాద రాజకీయాలను చూస్తూ ఉన్నా కాస్త గ్యాప్తో మళ్లీ ఆయనతో అంటకాగుతుండడం రాజకీయ పార్టీల దివాళా కోరుతనాన్ని బయటపెట్టుకున్నట్లవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణలో డిసెంబర్లో అసెంబ్లీ, ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర పెద్దలతో చంద్రబాబు భేటీ అయ్యారనే చర్చ నడుస్తోంది. గతంలో తెలంగాణ అసెంబ్లీ అలాగే సార్వత్రిక ఎన్నికల ముంగిట బీజేపీతో విభేదించి కాంగ్రెస్తో చంద్రబాబు జతకట్టారు. మోదీ, అమిత్ షాలపై చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మోదీని గద్దెదించితే తప్ప ఈ దేశానికి మోక్షం లేదని విమర్శించారు. రాహుల్ గాంధీతో చట్టా పట్టాలు వేసుకుని తిరిగారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తమ ప్రాంత కష్టనష్టాలకు కారకుడైన రాష్ట్ర విభజనను అడ్డుకున్న చంద్రబాబును చూడగానే తెలంగాణ ప్రజలకు కోపం వచ్చింది. మరోవైపు తెలంగాణలో మళ్లీ చంద్రబాబు పాలన కావాలా అంటూ కేసీఆర్ బ్రహ్మాస్త్రాన్ని సంధించారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న పాపానికి కాంగ్రెస్ కూడా ఎన్నికల్లో మునిగిపోయింది. ఈ దఫా కాంగ్రెస్కు బదులు బీజేపీతో అంటకాగేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. అయితే చంద్రబాబుకు ఎటు తెలంగాణలో ఏదీ లేదు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే బీజేపీకే నష్టం. బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటే మరోసారి కేసీఆర్కు బ్రహ్మాస్త్రాన్ని జాతీయ పార్టీ చేజేతులా ఇచ్చినట్లే. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబుతో స్నేహం అంటే తెలంగాణ బీజేపీ వణికిపోతోందని సమాచారం. ఏపీలో మిత్రపక్షమైన జనసేనతో తెలంగాణ బీజేపీ కలిసి ప్రయాణించడానికి సిద్ధంగా లేని విషయాన్ని ఆ రాష్ట్ర నేతలు అధిష్టానం దృష్టికి తీసుకువెళుతున్నట్లు సమాచారం. తెలంగాణలో టీడీపీకి అంత సీన్ లేదని, ఎక్కువ ఊహించుకుని నష్టపోవద్దని జాతీయ పార్టీ దృష్టికి కిషన్ రెడ్డి తదితరులు తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీలో చంద్రబాబు ప్రయోజనాల కోసం తెలంగాణలో బీజేపీని బలిపెట్టొద్దని తేల్చి చెప్పాలని ఆ రాష్ట్ర నేతలు ఒక అవగాహనతో ఉన్నారు.